అందరికి నమస్కారం. ముందుగా గత 10 సంవత్సరాలుగా కృషి హై స్కూల్కి సపోర్ట్గా ఉన్న పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక 2 డేస్ బ్యాక్ మీకు ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్ క్లాసెస్ గురించి. సో దాని గురించి ముందుగా తల్లిదండ్రులకి కొన్ని సూచనలు సలహాలు ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని స్టూడెంట్స్ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను. ముందుగా తల్లిదండ్రులకి ఇస్తున్నాను. మొదటగా ఏంటంటే, ఆన్లైన్ క్లాస్ అనగానే వాళ్ళకి సపరేట్గా మొబైల్ కొనివ్వడం, మీ ఇంట్లో నెట్ కనెక్షను, ఇలాంటివన్నీ మీకు డౌట్స్ వస్తుంటుంది. సో దాంట్లో ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, మీరు దయచేసి కొత్తగా మళ్ళీ మొబైల్ కొనడము, కొత్తగా మళ్ళీ ఇంకొక నెట్ కనెక్షన్ తీసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకండి. మీ మొబైల్లో వాట్సాప్ ఉండి మీ నెట్, మీ మొబైల్ నెట్ స్పీడ్గా ఉంటే చాలు. అది మొదటి పాయింట్. రెండోది, ఆన్లైన్ క్లాస్ అనగానే పిల్లలందరూ ఒక టైంలో ఉండాలి అనేసి వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి వెళ్ళకండి. అలాంటిది ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ జాబ్స్ మీరే చేసుకోండి, మీ టైమింగ్లో మీరు వెళ్ళండి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పిల్లలకి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది మేము చేయించవచ్చు. అది ఎలా సాధ్యమవుతుందంటే, మీ నెంబర్తోనే ఒక వాట్సాప్ గ్రూప్ మేము క్రియేట్ చేస్తాము. దాంట్లో లెసన్ వైజ్ సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ మీకు వాట్సాప్ లింక్ పంపిస్తాం. మీరు సింపుల్గా దానిపైన క్లిక్ చేసి ఒక 20 నుంచి 30 నిమిషాలు విడిది ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఆ నిడివి ఉన్న వీడియోని చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది పిల్లలకి లెసన్ పైన. అంటే క్లాస్లో చెప్పేదే రికార్డ్ చేసి మీకు పంపిస్తుంటాం. కాబట్టి మీరు మీ వీలున్న టైంలోనే పిల్లలకి ఈ వీడియోస్ చూపించవచ్చు. సో లాస్ట్ 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ పిల్లలకు సంబంధించిన హోంవర్క్ ఇస్తాను. సో అది కూడా పిల్లవాడు చేయాలి. అంటే ముందుగా లెసన్ విని ఆ లెసన్ అర్థం చేసుకొని రఫ్ బుక్లో రాసి ఆ లాస్ట్లో ఇచ్చిన హోంవర్క్ని వాడు చేయాల్సి వస్తుంది. సో మరి మీరు చేసినట్టు నాకు ఎలా ప్రూఫ్ ఉండాలి? పిల్లలు చేసినట్టు నాకు ఎలా ప్రూఫ్ ఉండాలి? హోంవర్క్ చేస్తే ఊరుకోరు కదా, ఉత్తీర్ణత సరిపోదు కదా. కాబట్టి మీరు చేసిన హోంవర్క్ని ఒక ఫోటో తీసి నా మొబైల్కి వాట్సాప్ చేయండి. సో అలా చేస్తే మీనింగ్ ఏంటంటే, స్టూడెంట్ చూసి విని హోంవర్క్ చేశాడు అని మాకు అర్థమవుతుంది. సో గత సంవత్సరం వరకు మీరు మీ పిల్లల్ని తెచ్చి మాకు అప్పేపేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మీ పిల్లల్ని మీకే అప్పచెప్తున్నాము, మేము అప్పచెప్తున్నాం ఈసారి. సో ఈ వీడియో క్లాసెస్ని చూస్తూ అర్థం చేసుకొని పిల్లవాడు చదవాలి, తప్పదు. తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయి. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ వచ్చింది. వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి. కాబట్టి కొత్తగా మొబైల్ కొనివ్వడము, పిల్లలకి మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడము ఇలాంటివి దయచేసి చేయకండి. రెండోది, మీ ఇంట్లో ఉన్న మొబైల్, ఒకవేళ మీరు ఒక ఉండలేని పక్షంలో వేరే నెంబర్ ఉన్నా సరే మీ ఇంట్లో, అంటే జనరల్గా ఆల్రెడీ మొబైల్ నెంబర్స్ ఉంటుంటాయి, మీరు అది మాకు ఇచ్చినా పర్వాలేదు, మేము ఆ నెంబర్ని యాడ్ చేసి ఆ నెంబర్కే మేము పంపిస్తుంటాం. మరొకటి, దయచేసి గ్రూప్ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిట్ అవ్వద్దు. ఎగ్జిట్ అయితే మేము పంపించే వీడియోస్ కానీ మేము పంపించే మెసేజ్ కానీ మీరు చూడలేకపోతారు. ఒకవేళ వేరే నెంబర్ చేంజ్ చేయాల్సి వస్తే ముందుగా నాకు ఇన్ఫామ్ చేస్తే నేనే ఆ నెంబర్ని యాడ్ చేస్తాను. ఈ గ్రూప్ని టోటల్గా అడ్మిన్ మెసేజ్ చేసేటట్టే చూస్తాను. ఎందుకంటే నార్మల్గా ఉంటే గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, ఫార్వర్డ్ మెసేజ్ ఇలాంటివన్నీ పెట్టి ముఖ్యమైన సమాచారాన్ని అంతా డివైడ్ అయిపోతుంది. కాబట్టి ఈ గ్రూప్లో నేనే మెసేజ్ పెట్టడానికి వాల్యూ ఉంటుంది, ఎలో ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఎవరికి ఎలోడ్ ఉండదు. సో ఇలాంటి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చిన్న చిన్నగా ఉంటాయి. సో మీరు ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ వెళ్తే ఈవినింగ్ 5:30-6 వచ్చినా సరే అప్పుడు పిల్లవాడు చూసినా పర్వాలేదు. 9:00 వెళ్తుంటారు, 9:00 జాబ్ హోల్డర్స్ ఉంటారు. మార్నింగ్ 6:30-7 ఒక మొబైల్లో ఈజీగా 30 మినిట్స్ వీడియో చూసుకొని ఇప్పుడు హోంవర్క్ చేసుకోవచ్చు. సో ఇవి నేను పేరెంట్స్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. నా స్టూడెంట్స్కి ఇచ్చేది, సో ఫర్ ద స్టూడెంట్స్, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు గెట్ ద గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. బికాస్ 6 to 10th వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫర్ ద ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th and 9th. నా వీఆర్ ఇనిషియేటింగ్ విత్ 8th, 6th and 7th. సో ఫర్ దిస్
what you have to do is you have to take the government test books, because 6th to 10th is a government test books. It is available in all stationery shops and anyone, or else you can also use your brothers, sisters, anyone. So there is no hesitation that you have to use only a new book. You can use your brothers or sisters or anywhere, or a second hand anyone book. And second thing is, whatever classes, online classes, recorded classes, what you have sent to you, you have to listen carefully and observe it and try to write in a rough notes first. Then you can copy in the notes. So that means you have to maintain one textbook, one notes and one rough notes. So first we are initiating with Telugu and maths classes. Slowly we can extend up to the other subjects also. So first you listen the class. In the last, I'll give some assignment. Me or our teacher will give some assignment. You do it, don't neglect it, because you are deviated from studies from March 14th. I think the March 14th is the last working day for the schools. So since you are deviated from the studies, again you have to get it back. So for the get it back, you need more practice and more subject grip. You should get that. So for that sake, it will be helpful. All the recorded videos will be very helpful to you. So please don't neglect your studies, because you are very good in studies. Because of this corona situation, we have to be in a lockdown situation. So in any situation, we have to get down. So for that sake only, we are doing a lot of hard work from our side. And from your side also, your responsibility is to listen to our video classes, and you write the assignment work, and you take the snapshot, so that I can confirm that you have done the homework. Then send it to me. I'll correct it. If any mistakes are there, I'll guide you. And if any doubt is there also, you can share with me. You write your doubt on this one and send to in the WhatsApp group. To me, group is not possible. Sending the message in the group is not possible. So you can send it to me, so that I'll clarify your doubts when I was in free. So it's a coordination between the staff, the management, the staff and the students also, especially the parents. Meeru koncham initiation theesukondi, pillalu video class chusi homeworks rasetattu meeru koncham initiation theesukunte migilina work nenu follow up chestanu. So it's my responsibility. స్కూల్లో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా సరే రెస్పాన్సిబిలిటీ నేనే, బాధ్యత నేనే తీసుకుంటాను. నా మీ వంతు బాధ్యతగా మీరు చేయాల్సింది ఏంటంటే, కొంచెం రోజు వీడియోస్ చూసి హోంవర్క్స్ చేస్తున్నారా లేదా, మాకు పంపిస్తున్నారా లేదా అని మీరు కొంచెం చూసుకోండి. అండ్ ఫైనల్లీ అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఆర్ ఇట్స్ ఎ వార్నింగ్ లైక్ టు ఆల్ ద స్టూడెంట్స్, ఇఫ్ యూ డోంట్ డూ వర్క్ రెగ్యులర్లీ ఆర్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద వర్క్, డెఫినెట్లీ ఐల్ టెర్మినేట్ ఫ్రమ్ ద గ్రూప్. So don't get to a stage to terminate from the group. If you terminate from the group, if I terminate, you won't get any messages and you won't be treated as a Krishi student. So don't get up to the stage. Be responsible and be polite and be gentle in all aspects. So that's your responsibility, and I hope you'll follow that and you will support the Krishi management. And it's a time to prove that Krishi students are very good students. They will listen in the class as well as in the home. They will do all the works whatever given by the school sir or teacher, and you prove yourself. Thank you, and thank you parents. I hope me support maaku malli 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 undalani, ide support continue cheyalani manaspoorthiga korukuntanu. Jai Hind.